महात्मा गांधी वर्धंती सदर्भंग वैसी विशाख मजी यूथ प्रेसीडेंट विल्लूर भास्कर राव घन निवाचार ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్రను పోషించడమే కాక సమాజంలో సంస్కరణలు తీసుకుని రావడానికి గాంధీజీ జీవితాంతం కృషి చేశారని అన్నారు. ఈరోజు మన దక్షిణ నియోజకవర్గ రారాజు శ్రీ వాజ్పల్ గణేష్ కుమార్ గారు జ్ఞానపురం హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఎందుకంటే ఈ యొక్క మార్కెట్ విశాఖ జిల్లా మొత్తానికి వెజిటబుల్స్ కానివ్వండి వెజిటబుల్స్ ఐటమ్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి పలు పలు అంటే దేశాల్లో ఏంటంటే పాన్ ఇండియా టైప్లో ఇండియాలో ప్రతి చోట నుంచి కూడా ఈ యొక్క మార్కెట్కి రావడం జరుగుతుంది. వచ్చిన కూరగాయలు కానివ్వండి, అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్క షాపులకి రైతు బజార్లకి కూడా సప్లై ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మార్కెట్లో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా ఆయన ప్రక్షాళన చేద్దామనే గొప్ప సదుద్దేశంతో మా సౌత్ రారాజు శ్రీ వాజ్పల్ గణేష్ కుమార్ గారు, మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈరోజు విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు వాటర్ సమస్య, అలాగే సులాబ్ కాంప్లెక్స్ సమస్య, ఎందుకంటే 500 మంది హమాలీలు ఉంటారు, వాళ్ళకి సులాబ్ కాంప్లెక్స్ కావాలి, అలాగే శౌచాలయం యూరినల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం స్వచ్ఛ భారత్లో వన్గా ఉన్న దిశగా మనం ప్రయత్నం చేస్తూ పోరాడుతున్నామనంటే ఎందుకంటే మనకు శౌచాలయం అలాగే శుభ్రత కూడా ఎంతో ముఖ్యమే. ఆ ఏఈకి డిఈకి అలాగే స్ట్రీట్ లైట్కి కానివ్వండి, అలాగే రోడ్ల మీద కానివ్వండి, ఎందుకంటే ఉన్న సమస్యలు ఏది కూడా సమస్యలు లేని హోల్సేల్ మార్కెట్ యార్డ్ కావాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి మా యొక్క సమస్యలు మాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ తీసుకొని మా సమస్యలన్నీ కూడా త్వరితగతిన ప్రకటిస్తారని, త్వరితగతిన వాళ్ళన్నీ కూడా క్లియర్ చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు మా దక్షిణ నియోజకవర్గంలో మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మెజారిటీతో ఆయన గెలిపించుకొని దక్షిణ నియోజకవర్గం నుంచి కానుకగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 19 న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. మీ విల్లూరు భాస్కర్, వైసీపీ యూత్.